హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు రేపటి పూజ కోసం నేను కొంచెంగా ఈరోజు కొంచెం పనులు చేసుకున్నాను. అవి ఏంటనేది మీకు చూపిస్తాను. ముందుగా కలశానికి కాస్త పసుపు రాసుకుని బొట్టులు పెట్టేసుకున్నాను. యాక్చువల్గా అయితే ఇవన్నీ కూడా రేపే చేయాలి, కానీ కష్టంగా ఉంటుంది. అన్ని పనులు మార్నింగే చేయాలి అంటే నాకు అవ్వడం లేదు, అందుకే ఇవి కూడా నేను ముందు రోజు చేసుకోవాల్సి వస్తుంది. సారీ, దీనికి స్పీడ్ చేద్దామంటే ఆప్షన్ పోయిందన్నమాట, రావట్లేదు దీంట్లో, అందుకే మొత్తం చూపించాల్సి వస్తుంది. ఇది అష్టలక్ష్మి చొంబ అన్నమాట. సో దాని మీద ఉన్న లక్ష్మీదేవులన్నిటికీ బొట్టు పెడతాను, లేదంటే మొత్తం చొంబ అంతా కూడా బొట్టులు పెట్టే వాళ్ళం. ఇదివరకు అయితే మామూలు చొంబ. అయితే ఇప్పుడు నేను కొబ్బరికాయ మీద బ్లౌజ్ పీస్ని ఎలా ఫోల్డ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఎడ్జెస్ ఉన్న వైపు, అంటే ఒక సైడ్ అన్ఫోల్డ్ ఇంకో సైడ్ ఫోల్డెడ్ ఉంటుంది కదా బ్లౌజ్ పీస్ని ఫోల్డ్ చేసినప్పుడు, సో ఒకటి ఆ సైడ్, ఒకటి ఈ సైడ్, మళ్ళీ ఒకటి ఆ సైడ్. ఇంకొకటి ఈ సైడ్. సో మనం కార్నర్స్ని ఫస్ట్ది కొంచెం బయటికి ఫోల్డ్ చేసేసామంటే సరిపోతుంది కొద్దిగా. ఫోల్డ్ చేసేసి ఒకటి ఆ సైడ్, ఇంకొకటి ఈ సైడ్. అట్లా కనుక మనం మొత్తం బ్లౌజ్ పీస్ అంతా చేస్తే చాలా చాలా నీట్గా వస్తుందన్నమాట. అంటే ఆబ్వియస్లీ చాలామందికి తెలిసే ఉంటుంది ఇది, బట్ స్టిల్ ఎవరైనా కొత్తగా ఉన్న నేర్చుకునే వాళ్ళకి, తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. మళ్ళీ ఒకటి ఆ సైడ్కి, ఒకటి ఈ సైడ్కి. అట్లా మొత్తం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఆ మిగిలిన ముక్కని లోపలికి మనం ఫోల్డ్ చేసేయాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ కొంచెమే ఉంది కదా చివరిన క్లాత్, ఆ క్లాత్ బయటకు వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అటువంటప్పుడు ఏం చేయాలంటే లాస్ట్ ఫోల్డ్కి, అంటే ఆ కొంచెం మిగిలే దాని ముందు ఫోల్డ్ ఉంటుంది కదా మనకి, ఆ ఫోల్డ్ని వదిలేసి అది కూడా మొత్తం లోపలికి ఫోల్డ్ దూర్ చేస్తే అప్పుడు అది బయటికి రాకుండా నీట్గా గట్టిగా ఉంటుందన్నమాట. హోప్ నేను అర్థమయ్యేటట్టే చెప్పానని నేను అనుకుంటున్నాను. ఇదేమో బ్లౌజ్ పీస్, నార్మల్ మన 2x2 బ్లౌజ్ పీస్. ఇప్పుడు నేను ఈ శారీని కడుతున్నాను. మొత్తం అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఒక పిక్చర్ చూపిస్తాను, బికాజ్ నేను ఆల్రెడీ షేర్ చేశాను కదా నేను శారీ ఎలా కడతానని. ఇప్పుడు బ్లౌజ్ పీసే మామూలుగా శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అన్నమాట. ఇది దీన్ని ఎలా చేస్తాననేది చూపిస్తున్నాను. సేమ్ దీన్ని కూడా అలానే చేసుకోవాలి, బట్ మనం సైజుని బట్టి చూసుకుని చేసుకోవాలన్నమాట. సో నేను మధ్యలోకి ఒక ఫోల్డ్ వేసి, అంటే అంచులు మనకి పీచులు రాకుండా ఉండేలా చూశాను. ఒక సైడ్ ఓపెన్ ఎండ్, ఒక సైడ్ క్లోజ్ ఎండ్ ఉంటుంది కదా, అలా ఫోల్డ్ చేసి ఫస్ట్ది కొంచెం ఎక్కువ బయటికి ఫోల్డ్ చేసుకోవాలి, సో దట్ మిగతావన్నీ చాలా నీట్గా వచ్చేస్తాయి. ఆ సైడ్ ఒకటి, ఈ సైడ్ ఒకటి, అంతే ఆ సైడ్. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఈ సైడ్. సో చూసారు కదా చాలా ఈజీగా ఉంది కదా. కాకపోతే మనం ఎక్కడ కూడా 3 సైడ్స్ కూడా షేప్ అవుట్ అవ్వకుండా మాత్రం చూసుకోవాలి, అది ఒకటే కొంచెం జాగ్రత్తగా, అంటే బిగినర్స్కి కొద్దిగా టైం పట్టచ్చేమో, అంతే ఈజీగానే చేయొచ్చు ఇది. సో ఇక్కడి నుంచి మనం లోపలికి ఫోల్డ్ చేసేయచ్చు అనమాట, ఎందుకంటే చివర కొంచెమే మిగిలింది కదా. అందులో ఇదేమో కొంచెం సిల్క్ టైప్ కదా జారిపోతూ ఉంటుంది, మామూలుగా కాటన్ అయితే కొంచెం నిలుస్తుంది కానీ ఇది సిల్క్ టైప్ కాబట్టి అది జారిపోతూ ఉంటుంది. సో లాస్ట్ ఫోల్డ్ కంటే కొంచెం ముందే మనం దాన్ని ఫోల్డ్ చేసేయచ్చు.
సో చూసారు కదా, చాలా ఈజీగా మనం కలిసానికి పైన జాకెట్ ముక్కుని ఎలా చేసుకోవచ్చు. ఫోల్డింగ్ తర్వాత నేను కొబ్బరికాయని శుభ్రంగా కడిగేసి పసుపు రాసేసి బొట్టులు పెట్టేసుకున్నాను. యాక్చువల్లీ చెప్పాను కదా, ఈ స్పీడప్ చేయడానికి ఆప్షన్ రావట్లేదు మొబైల్లో, ఏమైందో తెలీదు. సో బోరింగ్ అనిపిస్తే యూ కెన్ స్కిప్ ప్లీజ్. సో ఇంకా బొట్లు పెట్టడం అయిపోయింది, తర్వాత పూలు గుచ్చేసుకున్నాను. మామూలుగా దేవుడి మందిరానికి ఇంకా ఆకిట్లో వేయడానికి గుమ్మానికి అన్నిటికీ కలిపి గుచ్చుతున్నాను. సో ఇప్పుడే మార్నింగ్ నుంచి అయిన ప్రిపరేషన్స్లో ఇవి కొన్ని, ఇంకా ఈవినింగ్ పార్ట్ ఉందన్నమాట.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే అక్కడ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తోంది కదా, అది ప్రెస్ చేయండి. అది ప్రెస్ చేసిన తర్వాత పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, ఆ వచ్చిన ఐకాన్ని కనుక మీరు ప్రెస్ చేస్తే ఇప్పుడు కింద చూసారా నా నుంచి వచ్చే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి.